ప్రపంచాన్ని శాసించే శక్తి మన ఆడపిల్లలకు ఉంది. ఒకప్పుడు నేను ఆలోచించాను, ఆడపిల్లల కోసం ఎన్టీ రామారావు గారి ఆస్తిలో సమాన హక్కు ఇస్తే ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. ఈ పిల్లలు ఐటీ చేశారు, మగ పిల్లల కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు మా పిల్లలంతా ఈరోజు. అదే తెలుగుదేశం పార్టీ స్ఫూర్తి, అదే తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, సంక్షేమం అంటున్నాడు, సంక్షేమ కార్యక్రమాలు కాదవి, రాష్ట్రానికి సంక్షోభంలోకి నెట్టేశాడు ఈ ముఖ్యమంత్రి. అప్పులు 10 లక్షలు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, 10 లక్షలు అంటే 5 మంది ఇంట్లో ఉంటే 10 లక్షల రూపాయల అప్పు పడింది మీ మీద, మీరే కట్టాలా? జగన్మోహన్ రెడ్డి కట్టడు, రేపు ఓడిపోతే ఎక్కడే మారిపోతారో తెలియదు, ఎక్కడే పోతారో తెలియదు, ఏ జైలు పోతారో మనకు తెలియదు. కడాన అప్పు మాత్రం మన ఎత్తునే ఉంటుంది, బ్యాంకులను మాత్రం మన ఇంటికే వస్తారు, తాకట్టు పెట్టింది మన ఆస్తుల్ని మన రాష్ట్రాన్ని. ఇవన్నీ గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. అందుకే నేను వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఎక్కడికక్కడ సమస్యల్ని అధ్యయనం చేస్తున్నా, అర్థం చేసుకుంటున్నా. మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. నాకు కావాల్సింది మీలో చైతన్యం రావాలి.